हाय फ्रेंड्स, वेलकम बैक टू फ्रेशर्स नो तेलुगु यूट्यूब चैनल। ఈ రోజు మనం వీడియోలో వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం। ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఆర్గనైజేషన్ నేమ్ చూసుకుంటే ఐడిబిఐ బ్యాంక్, ఇక్కడ మనం పోస్ట్ నేమ్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ సేల్ అండ్ ఆపరేషన్, ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 1300। ఇక మనం ఫర్దర్ గా మూవ్ అయిపోతే ఇక్కడ మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది। ఇక్కడ మనం అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 6th December। ఇక్కడ మనం మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే ఆన్లైన్, మనం జాబ్ లొకేషన్ చూసుకుంటే అక్రాస్ ఇండియా, ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మీద బేస్ అయ్యి ఉంటుంది। ఇక్కడ మనం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.idbibank.in। ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ సేల్ అండ్ ఆపరేషన్ 1300 వేకెన్సీస్ అనే ఉన్నాయి। ఇక్కడ మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అప్లై చేసే క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్ అనేది గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ లో కంప్లీట్ చేసి ఉండాలి। ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 25 ఇయర్స్. ఇక్కడ మనం సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఫస్ట్ ఇయర్ 29,000 రూపీస్ పర్ మంత్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు, సెకండ్ ఇయర్ 31,000 రూపీస్ పర్ మంత్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు। ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మీద బేస్ అయి ఉంటుంది। ఇక్కడ మనం అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్, ఫర్ ఆల్ అదర్ కేటగిరీస్ అయితే 1000 రూపీస్. సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే చెక్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు। సో ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేయాలనుకుంటే అప్లై లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు। సో ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, చెక్ చేసుకోవచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఐడిబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్. ఐ హోప్ ఇది మీకు తెలుసు అనుకుంటున్నా। ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి। థ్యాంక్ యూ।